Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Vyuhatmaka Nirnayam, APCS ga Samir Sharma. AP Prabhutva Nutana Pradhana Karyadarshiga Senior IAS Adhikari Samir Sharma Nimitulayaru. AP Prabhutva Nutana Pradhana Karyadarshiga Samir Sharma Nimitulayaru. Ee nela 30va tedito Prastuta Pradhana Karyadarshi Adityanath Das Padavi Virmana Cheyanunnaru. Ippatike 3 nelala extension lo Adityanath Das unnaru. Samir Sharma 1985 batch IAS Adhikari. ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా డాక్టర్ సమీర్ ఉన్నారు. ఈ నెల 30వ తేదీతో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ చేయనున్నారు. కొద్ది రోజులుగా కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపించింది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న అజయ్ సహాని ఇప్పుడున్న అధికారుల్లో సీనియర్గా ఉన్నారు. ఆయన కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. ఆయన సతీమణి నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేసి ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనకు సీఎస్గా అవకాశం ఇస్తే ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపించాయి. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు వద్ద అజయ్ సహాని ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆ తరువాత తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. అయితే అనూహ్యంగా 1985 బ్యాచ్కు చెందిన సమీర్ శర్మ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్ల గురించి చర్చకు వచ్చింది. కానీ నూతన సీఎస్ ఎంపిక విషయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కొద్ది నెలల క్రితమే కేంద్ర సర్వీసుల్లో ఉన్న సమీర్ శర్మను ఏపీకి పిలిపించారు. ఏపీలో కీలకమైన ప్లానింగ్ విభాగాన్ని అప్పగించారు. ఇప్పుడు ఇంకా 20 రోజులు దాస్ సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. సాధారణంగా సీఎస్ పదవి కోసం ఉండే పోటీ కారణంగా ముందు రోజు లేదా ప్రస్తుత సీఎస్ పదవి విరమణ రోజు నూతన సీఎస్ను ఎంపిక చేయడం పరిపాటిగా వస్తోంది. కానీ ఎటువంటి సందేహాలకు వివాదాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో వినాయక చవితి పండుగ నాడే సీఎం జగన్ కాబోయే నూతన సీఎస్ ఎంపికపైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీన ఆదిత్యనాథ్ దాస్ నుంచి సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. 37 ఏళ్ల ఐఏఎస్ జీవితంలో సమీర్ శర్మ ఎన్నో పదవులు నిర్వహించారు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక శాఖల బాధ్యతలు పర్యవేక్షించారు. కేంద్ర సర్వీసుల్లో భాగంగా స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్లో ఆయన కీలక భూమిక పోషించారు. ఆర్థిక, వాణిజ్య విభాగాల్లో మంచి అనుభవం ఉన్న సమీర్ శర్మ 30వ తేదీ వరకు సీఎస్గా పదవిలో కొనసాగనున్నారు. ఆ తర్వాత మరో 3 నెలల పాటు ఆయన సేవలు పొడిగించే అవకాశం ఉంది. సీనియారిటీ వివాదాలు రాకుండా సమీర్ శర్మ ఎంపిక జరిగినట్లుగా తెలుస్తోంది. సమీర్ శర్మ తరువాత సీనియారిటీ జాబితాలో 1986 బ్యాచ్కు చెందిన సతీష్ చంద్ర సైతం ఉన్నప్పటికీ ఆయన చంద్రబాబు వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత వరుసగా నీరబ్ కుమార్ ప్రసాద్, శ్రీలక్ష్మి ఇక 1990 బ్యాచ్కు చెందిన జవహర్ రెడ్డి పేర్లు వరుసగా రేస్లో ఉన్నాయి. అయితే ఎన్నికల సమయానికి శ్రీలక్ష్మి లేదా జవహర్ రెడ్డి ఇద్దరిలో ఒకరిని సీఎస్గా కొనసాగించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రీలక్ష్మి 1987 బ్యాచ్ అధికారిణి కాగా జవహర్ రెడ్డి 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం జవహర్ రెడ్డి ప్రతిష్టాత్మక టీటీడీ ఈవోగా ఉన్నారు. ఆయనకు మరింత కాలం సర్వీస్ ఉండడంతో ప్రస్తుతం సమీర్ శర్మ 30వ తేదీ వరకు రెగ్యులర్ సర్వీసులో, ఆ తర్వాత 3 నెలలు ఎక్స్టెన్షన్ పైన ఏపీసీఎస్గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.